బీజేపీ వైకాపా మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నారనేది చంద్రబాబు డౌట్. డౌటే కాదు, ఎప్పటి నుంచో అది నిజమని ఆయన నమ్ముతున్నా బయటికి మాత్రం చెప్పలేని పరిస్థితి. అయితే రీసెంట్గా దానికి సంబంధించి రకరకాల ఆధారాలు దొరికాయని అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి తాము చెప్పే అన్ని చేస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పినటువంటి మాట అక్షర సత్యమని ఇప్పుడు టీడీపీ బలంగా నమ్ముతోంది. అమరావతి మీద కానీ సోలార్ విండ్ పవర్ పీపీఎల విషయంలో కానీ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు మొసలి కన్నీరు కారుస్తున్నారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. బీజేపీ వాళ్ళు అమితాబ్ బచ్చన్ కంటే కమల్ హాసన్ కంటే గొప్పగా నటిస్తున్నారు కాబట్టి ఆ పార్టీ మీద జనానికి ఏవగింపు వస్తోందని అంటున్నారు. మోడీ ప్రధానమంత్రి పీఠంపై కూర్చున్న దగ్గర నుంచి ప్రతిదీ ఒక డ్రామాగా కనిపిస్తోందని వారు ఫీల్ అవుతున్నారు. చెప్పింది చేయరని, చేసేది చెప్పరని, ఏ పని చేసినా ఏ స్కీమ్ పెట్టినా దాని వెనక ఏదో దురుద్దేశం ఉంటుందని టీడీపీ ఆరోపణ. ప్రజల్ని ఇంత పచ్చిగా మోసం చేయడానికి బీజేపీ వాళ్ళకి మనసు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. జగన్ కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి వైకాపా బీజేపీ మధ్య సీక్రెట్ ఫ్రెండ్షిప్ నడుస్తుందనేది టీడీపీ ఆరోపణ. ముఖేష్ అంబానీ తీసుకొచ్చిన పరిమళనత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వడానికి జగన్ ఇప్పటికే అంగీకారం తెలిపేశారనేటువంటి పుకారు గట్టిగా వినిపిస్తుంది. రస్సల్ ఖైమాబార్ నుంచి తప్పించుకోవడానికి కేంద్ర మంత్రివర్గంలో చేరదామని కూడా వైకాపా పెద్దలు ప్రయత్నిస్తున్నారనేటువంటిది ఒక పుకారు టీడీపీ వైపు నుంచే వినిపిస్తోంది. 2019 మే నెలలో అమిత్ షా ప్రతిపాదన చేసినప్పుడు జగన్ తిరస్కరించారని, దీనివల్ల అప్పట్లో రెండు పార్టీల మధ్య కాస్త దూరం వచ్చినట్టు అనిపించిందని, కానీ ఇప్పుడు రస్సల్ కామా బిడద తప్పాలంటే బీజేపీ అండ కావాల్సిందనే నిర్ణయానికి వైకాపా పెద్దలు వచ్చేశారని, వైకాపా పెద్దలు ఎన్డీఏలో చేరతామని తమంతర తాముగా ప్రతిపాదన పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. వలస పెట్టి ప్రతి రాష్ట్రంలో ఓడిపోతూ వస్తడంతో బీజేపీ కూడా వైకాపా విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది. అమరావతిపై సుజనా చౌదరి గట్టిగా మాట్లాడుతున్నారని, ఆయన కంట్రోల్ చేయాలని వైకాపా పెద్దలు బీజేపీ అధిష్టానికి చెప్పారని కూడా సమాచారం ఉంది. ఈ మేరకు సుజనాకి క్లాస్ స్పీకర్ అని తెలుస్తోంది. ఫలితంగా గత నెల రోజులుగా సుజనా కాస్తంతా సైలెంట్గానే కనిపిస్తున్నారు.